కేటీవీ న్యూస్కి స్వాగతం, నేను సుమలత. కడప నగరంలో 5వ వార్డులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటిపై ఏర్పాటు చేసుకున్న తెలుగుదేశం పోస్టర్పై కార్పొరేషన్ సిబ్బంది పెయింట్ వేయడానికి వచ్చారు. ఎన్నికల కోడ్ రానందున తాను పోస్టర్పై సున్నం వేయడానికి ఒప్పుకోను అనడంతో దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మేము కూడా సిస్టమ్ కి సిస్టమ్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఓనీలే చెల్లెలుంటాయి, మీరు చెల్లెలు ఉంటాయి, దాని ఎస్పీ కానీ చెల్లెలు ఉంటాయి. అది చూపిస్తాను, అది చూపిస్తాను. వారు వాటర్ తీసుకెళ్తా ఫస్ట్ ఒకటి వాటర్ తీసుకోండి. తస్లీం, మా ఆస్తుల మీద వచ్చి మా ఆస్తులు మేమేం కట్టుకోనంటే మీరు రేపు గుడ్డ కట్టుకుంటే మీ గుడ్డ బిగేస్తారమ్మా. వాళ్ళతో మీకు చేతులు పెట్టి నమస్కారం పెట్టి మాది తప్పు ఒప్పు మేము చదువుకుంటాం, అంతేగాని కొట్టుకునేవాళ్ళు. పార్టీ సంబంధించిన పోస్టర్స్ తెలుగుదేశం కార్యకర్త మీద దాడి చేయడం చేయరు. ఈ పోస్ట్ కట్ చేసి రండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద మీరు దౌర్జన్యం చేయాలనుకుంటే మీరు వెళ్ళిపోండి. మీరు గాని పోలీసులు గాని ఎవరైనా వెళ్ళిపోండి. మా ఆస్తుల మీద కార్పొరేషన్ కి హక్కు లేదు. మా ఇండివిజువల్ ఆస్తుల మీద కార్పొరేషన్ కి హక్కు జెండాల మీదనే వేస్తున్నారు. అంటే ఎన్నికలు కూడా కేవలం టీడీపీ వాళ్ళకి వచ్చిందా? ఈ రోజు కడప నియోజకవర్గంలో ముఖ్యంగా మీరు గమనిస్తే ఎన్నికల కోడ్ టీడీపీ పార్టీకి మాత్రమే వచ్చింది. వారం ముందే వచ్చింది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, డేట్లు రాలేదు, ఏమీ రాలేదు. కానీ ఇక్కడ ఉన్న కార్పొరేషన్ లోని కమిషన్ నిద్రలేసేసినాడు, డిప్యూటీ సీఎం నిద్రలేసినాడు, సచివాలయ సిబ్బంది నిద్రలేసినారు. అందరూ పోయి టీడీపీ పోస్టర్స్ ఎక్కడున్నా అక్కడ సున్నాలు కొట్టడము, చించడము, డబ్బులు కట్టి కబి కార్పొరేషన్ కేసుకున్న బ్యానర్లు కూడా చించుతున్నారంటే వీళ్ళు ఎంత అధికారు దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావాల. మేము డబ్బులు కట్టాం, ఒక్కొక్క బ్యానర్ కి మేము డబ్బులు కట్టాం. డబ్బులు కట్టి వేసుకున్న బ్యానర్లు చించుతున్నారంటే ఏమన్నా? బ్యానర్లు చించుతుంటే వచ్చి కార్పొరేషన్ లో ఉన్న నాగేంద్ర అనే వ్యక్తి వచ్చి కింద ఎంప్లాయీని కొడతాడా? అంటే కింద ఎంప్లాయీని కార్పొరేషన్ సిబ్బంది కొడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చిన్న ఎంప్లాయీని వాళ్ళని బలవంతం పెట్టి బెదిరించి తీసుకుపోయి ఇలాంటి వాటి మీద దౌర్జన్యంగా చేయిస్తారు. ఎందుకు? అధికారం ఉందని అధికారం దుర్వినియోగం చేసుకున్నారు. మాకొక్కరికేనా కోడు అడుగుతున్నాను, డైరెక్ట్ గా మీడియా ద్వారా అడుగుతున్నాను, కమిషనర్ అడుగుతున్నాను, డిప్యూటీ సీఎం అడుగుతున్నాను, సీఎం అడుగుతున్నాను, అలాగే సచివాలయంలో సిబ్బందిని అడుగుతున్నాను, పోలీసులను అడుగుతున్నాను. కోడ్ అనేది మాకు మాత్రమేనా? కోడ్ ఎప్పుడొచ్చింది? ప్రజలకు ఎవ్వరికి తెలియని కోడ్ ఈ రోజు మీకెట్ట తెలిసింది? కోడ్ వచ్చిందా? కోడ్ రాకముందే మీరు ఎందుకు మా బ్యానర్లు చించుతున్నారు, మా పోస్టర్స్ మీద సున్నం ఎందుకు వేస్తున్నారు? సమాధానం ఇయ్యండి.